మీడియా మీడియా మిత్రులందరికీ నమస్కారం. చించే సత్తా లేక సభ నుంచి ఈరోజు వాకౌట్ చేయడం జరిగింది. అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈరోజు శాసనసభ హుందాతనాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించిందో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మనము కొత్త రాష్ట్రమైనము, దేశములో పార్లమెంట్లో రాష్ట్రపతి గారు ఉభయ సభలను ఉద్దేశించినప్పుడు ఎంత హుందాతనాన్ని ప్రదర్శిస్తున్నామో, మన రాష్ట్రంలో కూడా గవర్నర్ గారు ఉభయ శాసనసభలను ప్రసంగించే సందర్భంలో ఆ ఔన్నత్యాన్ని, శాసనసభ విలువలను గొప్పగా ఉండే విధంగా చేయాలని గతంలోనే బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. ఎవరైనా గవర్నర్ గారి ప్రసంగానికి అడ్డుదగిలినా, నిరసన తెలిపినా కఠినంగా చర్యలు తీసుకుందాము. ఎట్టి పరిస్థితుల్లో గవర్నర్ ప్రసంగాన్ని ఎవరు కూడా అడ్డు తగలద్దు అని బీఏసీ సమావేశంలో ఆల్ పార్టీల సమక్షంలో మనం నిర్ణయం తీసుకున్నాం. నేను ఒకటే అడుగుతా ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను, ఏ అంశమైనా మాట్లాడదాం, ఎన్ని రోజులైనా శాసనసభను జరుపుదాం, ఏ చర్చకైనా టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమని చెప్పాం. గత శాసనసభ సమావేశాల్లో మీరందరూ కూడా చూశారు, ఇక చాలు మాకు శాసనసభ అనేదాకా వాళ్ళు అడిగిన ప్రతి అంశం మీద కూడా ప్రభుత్వం ఎన్ని గంటలు చర్చించిందో మీరందరూ కూడా చూశారు. ఇప్పుడు కూడా మాట్లాడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ సభాపతి గారు, స్పీకర్ గారు కూడా అన్ని పక్షాలను కోరారు. గవర్నర్ గారి ప్రసంగం సందర్భంగా డెకోరం మెయింటైన్ చేయండి. గతంలో బీఎస్సీలో నిర్ణయం తీసుకున్న ప్రకారంగా ఎవరు కూడా స్లోగన్స్ కానీ డిస్టర్బెన్స్ కానీ లేకుండా ఉండాలని పదే పదే ప్రభుత్వం నుంచి, మరి స్పీకర్ గారి నుంచి చెప్పాం, గత బీఎస్సీలో కూడా చెప్పినప్పటికీ కూడా ఈరోజు స్లోగన్లు ఇచ్చి నిరసన చెప్పేటువంటి ప్రయత్నం చేయడం, ఇది చాలా దురదృష్టకరం. ఈ యొక్క కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల వైఖరిని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళ కోసం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు తెస్తున్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది. కుల వృత్తుల కోసం, బలహీన వర్గాల కోసం, పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు ఈ బడ్జెట్ సమావేశాల్లో జరగబోతున్నాయి. ఈ దీంట్లో ఈ చర్చలో మేము పాల్గొనలేము, పాల్గొంటే ప్రభుత్వాన్ని అభినందించక తప్పదు. అందువల్ల ఒక ఎజెండాతోని బీఎస్సీలో తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా కావాలని చెప్పి, తన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పాలక పక్షాన్ని రెచ్చగొట్టి, ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టి, సభలో నుంచి ఎట్లా గెంటేయించుకోవాలి, మేమంతా మేము పోతే ప్రజలు పలసనవుతూ ఉన్నాం అనే ఉద్దేశంతో కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తనంతట తనే చర్యలు తీసుకునేలా చేస్తాం. కానీ గవర్నర్ గారు ప్రసంగం, ఆ ప్రసంగానికి ఈ ప్రసంగం ఏమాత్రం పొందడం లేదు. ఇవాళ మొత్తం నిరాశపరిచే పరిస్థితులు ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం ఉంది. ఇవాళ వృద్ధి రేటు 10.7 శాతం ఉన్నారు, అది కూడా పూర్తిగా తప్పుడు తరకలతో ఉండేదని మేము భావిస్తున్నాం సిపిఎం పార్టీగా. అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 93% ఉన్నటువంటి జనాభా, ఆ డిమాండ్ ఏమాత్రం బీసీ